गुड मॉर्निंग टू ऑल ऑफ यू। ఈ రోజు మనం పబ్లిక్ ఫైనాన్స్ లో ప్రభుత్వ వ్యయం అంటే ఏమిటి, ఆ వ్యయ వర్గీకరణ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం చర్చిద్దాం। ప్రభుత్వ వ్యయం అంటే ఏమిటి? ప్రభుత్వము రకరకాలైనటువంటి పరిపాలన సంక్షేమము ఇలా అభివృద్ధి కార్యకలాపాలు ఇవన్నీ చేయబడుతూ ఉంటది। ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి ఖర్చుకి ఆదాయం కావాలి। ఆ విధముగా ప్రభుత్వము యొక్క ఆదాయాన్ని ప్రభుత్వము రకరకాల అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టే దానిని ప్రభుత్వ వ్యయం అంటారు। ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు చేసినటువంటి ఖర్చులన్నింటిని కూడా ప్రభుత్వ వ్యయమనే అంటారు। అయితే ఈ ప్రభుత్వ వ్యయము ఖర్చు పెట్టేటప్పుడు ఎలా ఉండాలి, ఏ విధముగా ఖర్చు చేయాలి అనే విషయాన్ని ఆర్థిక శాస్త్రవేత్తలు రకరకాలుగా తెలియజేశారన్నమాట। ఎలాగంటే అర్థశాస్త్రం ప్రాతిపదికపై ప్రభుత్వ వ్యయాన్ని ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యయం యొక్క స్వభావాన్ని తెలుసుకోకుండా అవి ఎటువంటి ఫలితం ఇస్తాయో నిర్ణయించడం చాలా కష్టం। కాబట్టి ప్రభుత్వం యొక్క వ్యయం యొక్క స్వభావాన్ని బట్టి వ్యయాన్ని విభజించడం లేదా వర్గీకరించడం చేయాలి। కాబట్టి వ్యయ స్వభావాన్ని, వ్యయ ఫలితాలను, వ్యయానికి వివిధ కాలాలలో ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను బట్టి ఈ వ్యయ వర్గీకరణ ఉండాలి అనే చాలా మంది ఆర్థిక శాస్త్రవేత్తలు తెలియజేశారు। అంటే ప్రభుత్వం తన ఇష్టానుసారం ఖర్చు పెట్టడానికి రూల్ లేదు, ఆ ఎట్లా ఖర్చు పెట్టాలి అనేది దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులను గురించి తెలియజేశారు ఆర్థిక శాస్త్రవేత్తలు అన్నమాట। ప్రభుత్వ వ్యయాలను అనేక మంది ఆర్థికవేత్తలు వర్గీకరించారు, విభజన చేశారు, వారి వారి ఆలోచన విధానాలను బట్టి విభజన చేయడం జరిగింది। ఒక్కొక్క ఆర్థిక శాస్త్రవేత్త ఒక్కొక్క అంశానికి ప్రాధాన్యతనిస్తూ వాళ్ళు వర్గీకరణ చేయడం జరిగింది। ఈ వర్గీకరణ శాస్త్రీయ బద్ధముగా ఉన్నది। ముఖ్యంగా ఏ ఆర్థిక శాస్త్రవేత్త అయినా ఈ ప్రభుత్వ వ్యయాన్ని వర్గీకరించేటప్పుడు మరి ఏ విధంగా ఉండాలంటే అందరికీ సంతృప్తికరంగా ఉండాలి, అలాగే శాస్త్రీయబద్ధంగా ఉండాలి। ఈ శాస్త్రీయబద్ధముగా అంగీక సంతృప్తికరముగా అందరికీ నచ్చే విధముగా ఉండే విధముగా ఉండాలంటే దీనికి రెండు షరతులు చెప్పడం జరిగింది వీళ్ళన్నమాట। ఏమిటి ఆ రెండు షరతులు అంటే వర్గాల మధ్య పరస్పర వైవిధ్యం ఉండాలి। ఏమిటి అంటే ఏ వ్యయానికి సంబంధించిన అంశమైనా ఏదో ఒక వర్గానికి మాత్రమే చెందే విధముగా వ్యయ వర్గీకరణ ఉండాలి। ఫర్ ఎగ్జాంపుల్ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, మైనారిటీలు ఇలా ఉంటారు కదా, ఆ విధంగా అన్నమాట వర్గాల మధ్య పరస్పర వైవిధ్యం ఉండే విధముగా ఈ వ్యయం అనేది ఉండాలి। ఏదో ఒక వర్గానికి మాత్రమే చెందే విధముగా వ్యయం చేసే విధముగా ఉండాలి వ్యయ వర్గీకరణ। అలా లేకపోతే ఏ అంశం అంటే ఏ వ్యయ ఏ ఖర్చు ఏ వర్గానికి చెందుతుందో ఖచ్చితంగా చెప్పలేం। కాబట్టి పరస్పర వైవిధ్యము గల వర్గాలను ఏర్పరిచినప్పుడు మాత్రమే ఈ వ్యయ వర్గీకరణ సాధ్యపడుతుందని చెప్పడం జరిగింది। రెండవ విషయం ఏమిటంటే వ్యయ వర్గీకరణ ఆధారముగా ప్రభుత్వం వ్యయము ముఖ్య లక్షణముగా ఉండాలి। అంటే ప్రభుత్వం తాలూకు వ్యయ ఉద్దేశము సమాజంలో లేదా సంఘములో ఉన్నటువంటి వివిధ వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధముగా ఈ వ్యయ వర్గీకరణ ఉండాలి। దేశంలో సమాజంలో వివిధ సమూహాలు పొందినటువంటి ప్రయోజనం ఆధారంగా ఈ వ్యయ వర్గీకరణ ఉంటే అప్పుడు అది శాస్త్రీయబద్ధమైనటువంటి వర్గీకరణ అని అనడానికి అవకాశం ఉంటుంది అన్నమాట। కాబట్టి ప్రభుత్వ వ్యయాలను రకరకాలుగా వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు
విభజన చేయడం జరిగింది. కొంతమంది ప్రయోజనాలు అంటే ఆ వ్యయం ప్రభుత్వం ఖర్చు పెట్టినప్పుడు ప్రజలు పొందే ప్రయోజనాన్ని బట్టి, మరికొందరు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పనులను బట్టి విధులను బట్టి ఈ వ్యయ విభజన అనేది చేయడం జరిగింది. ఇందులో మొట్టమొదటి ఆ విభజన ఎవరంటే మొట్టమొదటి సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్త మరియు అర్థశాస్త్ర పితామహుడైనటువంటి ఆడమ్ స్మిత్ గారు ఈ వ్యయ వర్గీకరణ మొట్టమొదట చేయడం జరిగింది. ఏ విధముగా ఈ ఆడమ్ స్మిత్ వర్గీకరణ పరిశీలిద్దాం. ఆడమ్ స్మిత్ ప్రభుత్వ వ్యయాన్ని మూడు భాగాలుగా విభజించాడు. ఏమిటి ఆ మూడు భాగాలంటే, ఒకటి రక్షణ విధులపై వ్యయము, రెండు శాంతి భద్రతల కోసం చేసే వ్యయము, మూడు పబ్లిక్ వర్క్స్ లేదా సాంఘిక ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుట కొరకు చేసే వ్యయము అని సింపుల్ గా ఇతను ప్రభుత్వం తాలూకా విధులను బట్టి ప్రభుత్వం చేసే పనులను బట్టి వ్యయాన్ని మూడు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి రక్షణ నివిధులు అంటే దేశాన్ని రక్షించాల, అంటే మనకి కాపలా కాస్తున్నటువంటి సైనిక జనాభా చూసారా, ఆ నేవీ ఎయిర్ ఫోర్స్ సైన్యం ఆర్మీ వీటి అనమాట, అంటే దేశాన్ని రక్షించడానికి చేస్తున్నటువంటి రక్షణ ఖర్చు, యుద్ధ ట్యాంకులు, మిసైల్స్, తుపాకులు, యుద్ధ విమానాలు వీటి యొక్క కొనుగోలుకి తయారీకి ఖర్చు చేయడం, వాటి సిబ్బంది జీత భత్యాలు కూడా చెల్లించడం, ఇదంతా కూడా రక్షణపై చేసే వ్యయము. ఆ విధంగా రక్షణ విధులకు సంబంధించినటువంటి వ్యయం చేయాలి. రెండోది దేశములో శాంతి భద్రతలు చేకూర్చాలి, అంటే దేశములో ప్రజలు తమ తమ ఉత్పత్తి కార్యకలాపాలు లేదా ఆర్థిక కార్యకలాపాలు సజావుగా చేసుకోవాలంటే దేశంలో అశాంతి అలజడులు ఉండకూడదు, సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలి. ఈ సామరస్యకు పూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలంటే మరి దేశంలో మరి పోలీస్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ప్రజలందరి మధ్య శాంతి సౌభాగ్యతను పెంపొందించడానికి ఈ శాంతి భద్రతల కోసం ప్రభుత్వము ఖర్చు చేస్తుంది. కోర్టులు, పోలీసు వ్యవస్థ వీటికి మరి ఏర్పాటుకి వాటి జీతభత్యాలకి కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అదే అన్నమాట. తర్వాత మూడవది పబ్లిక్ వర్క్స్. పబ్లిక్ వర్క్స్ అంటే విద్య, వైద్యము, రోడ్లు, రవాణా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా ప్రజలకి అందివ్వాలి. అటువంటి సాంఘిక ఆర్థిక ప్రయోజనాల కోసం చేసే వ్యయము ఉండాలని ఇతను ప్రభుత్వ వ్యయాన్ని మూడు భాగాలుగా విభజించారు ఆడమ్ స్మిత్. ఇది స్మిత్ యొక్క వర్గీకరణ. తరువాత రెండవ వర్గీకరణ ప్రొఫెసర్ సిహెచ్ ఆడమ్స్ వర్గీకరణ. ఇతను కూడా ప్రభుత్వ వ్యయాన్ని మూడు భాగాలుగా విభజించాడు. ఇతను కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను బట్టి విధులను బట్టి ప్రభుత్వం వ్యయాన్ని మూడు రకాలుగా విభజించడం జరిగింది. అందులో మన మేషర్ అదే ఆడమ్ స్మిత్ చెప్పినట్టు మాదిరి ఇతను కూడా రక్షణపై వ్యయాలు అని చెప్పడం జరిగింది. అంటే దేశ రక్షణకు ప్రభుత్వము ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏమిటి రక్షణపై వ్యయాలంటే, దేశ రక్షణ, శాంతి భద్రతలు, న్యాయస్థానాల ఏర్పాటు, వాటి సిబ్బందికి ప్రజలకు సత్వర న్యాయం అందించే విధంగా ఉండాలన్నమాట. ఆ విధంగా దేశ రక్షణ, శాంతి భద్రతలు, న్యాయస్థానాల కొరకు చేసినటువంటి వ్యయం అంతా రక్షణ వ్యయం కిందకి వస్తుందని ఆయన చెప్పారు, సిహెచ్ ఆడమ్స్ అనేటువంటి ఆర్థిక శాస్త్రవేత్త. ఇక రెండవ విభజన ఏంటంటే వాణిజ్య విధుల మీద వ్యయము. వాణిజ్యం అంటే వ్యాపారానికి సంబంధించినటువంటిది. ఇవేమిటి? పరిశ్రమలను స్థాపించడం, అలాగే రవాణా సౌకర్యాలు కల్పించడం, తర్వాత సమాచార వ్యవస్థ అంటే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయటం,
తర్వాత సబ్సిడీలు ఇవన్నీ కూడా వాణిజ్య వ్యయాల్లోకి వస్తాయి. ప్రభుత్వము మరి పరిశ్రమలు స్థాపించాలి, రవాణా సౌకర్యం కల్పించాలి, సమాచార వ్యవస్థలన్నిటిని కూడా అభివృద్ధి చేయాలి, చేస్తూ సబ్సిడీలను కూడా వ్యాపారస్తులకి రైతులకి అందించే విధముగా ప్రభుత్వం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వాణిజ్యపరమైనటువంటి వ్యయాల కిందకు వస్తాయని చెప్పారు సిహెచ్ యాడమ్స్. ఇక మూడో విభజన ఏమిటంటే అభివృద్ధి విధులపై వ్యయము. అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు ప్రభుత్వం చేపట్టాలి. ఏమిటి? రోడ్లు, రైల్వేలు, అలాగే తంతి తపాల, విద్య, వైద్య సేవలు, నీటి పారుదల ప్రాజెక్టులు ఉంటాయి కదా, ఇటువంటివన్నీ కూడా అభివృద్ధికి అవసరమైనటువంటి పనులు చేపట్టడం. రోడ్లు వేసారు, రోడ్లు వేస్తే కదా మరి మార్కెట్కి వస్తువులు సజావుగా రవాణా సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది అదన్నమాట. అలాగే రైల్వేలు, అలాగే పోస్ట్ ఆఫీసులు, సంతి తపాల, తర్వాత ప్రజలందరికీ విద్య, ప్రజలందరికీ ఆరోగ్యం, ఇటువంటి సేవలు ప్రభుత్వం అందిస్తే దానికోసం ఖర్చు చేస్తే అటువంటి ఖర్చుని ఏమన్నారంటే అభివృద్ధి వ్యయము అన్నారు. కాబట్టి ప్రభుత్వము ఈ రక్షణ వ్యయము, వాణిజ్య విధులపై వ్యయము, అలాగే అభివృద్ధి విధులపై వ్యయం చేయవలసిన అవసరం ఉంది అని తెలియజేశారు ప్రొఫెసర్ సిహెచ్ యాడమ్స్ అనేటువంటి వ్యక్తి. ఇక మూడో ఆర్థిక శాస్త్రవేత్త రోచర్స్. ఈ రోచర్స్ అనేటువంటి వ్యక్తి అతను కూడా మూడు విధాలుగానే ప్రభుత్వ వ్యయాన్ని వర్గీకరించారు. ఇతను ఏమిటి, ఈ రోచర్స్ వర్గీకరణ, ఈ రోచర్స్ వర్గీకరణ ఏ విధంగా ఉందంటే అవసర వ్యయము, ఉపయోగకరమైన వ్యయము, అధికమైన వ్యయము, ఏమి ఇతను కూడా మూడు భాగాలుగా ప్రభుత్వం వ్యయం ఉండాలని తెలియజేశారు. అవసర వ్యయము, ప్రభుత్వం వ్యయము తప్పనిసరిగా వాయిదా వేయడానికి వీలు లేని వ్యయము, అది అవసర వ్యయం. వాయిదా వేయడానికి అంటే తప్పనిసరిగా ఖర్చు చేయవలసినటువంటి వ్యయము. ఓకే, దాన్ని మనం ఇంకా వాయిదా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనడానికి అవకాశం ఉండదు అన్నమాట. అదే రక్షణ, మరి రక్షణకు సంబంధించినటువంటి వ్యయము అవసర వ్యయము. ఓకే, అది అభిలషణీయమైన, చూడండి, ఉపయోగకరమైనటువంటి వ్యయం, యూజ్ఫుల్ వ్యయం. యూజ్ఫుల్ అంటే వస్తువుల ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యయము ఉండాలి. తరువాత అలంకార ప్రాయమైనటువంటి వ్యయము, ఆర్నమెంటల్ ఎక్స్పెండిచర్ అన్నారు ఇతను. ప్రభుత్వం ఖర్చు చేయడానికి లేదా పూర్తిగా ఖర్చు చేయకుండా ఉండడానికి ఉన్నటువంటి దానిని అలంకారపరమైనటువంటి అధికమైనటువంటి వ్యయం కింద విభజన చేశారు రోచర్స్ అనేటువంటి వ్యక్తి. ఓకే, తరువాత నాలుగవ వర్గీకరణ ఏమిటంటే కోహెన్ అండ్ ప్లేన్. ఈ కోహెన్ అండ్ ప్లేన్ అనేటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ప్రభుత్వ వ్యయాన్ని నాలుగు భాగాలుగా విభజన చేయడం జరిగింది. నాలుగు భాగాలుగా విభజన చేశారు ఎవరు? కోహెన్ అండ్ ప్లేన్ అనేటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలు. వీరు జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తులు అన్నమాట. జర్మనీ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త కోహెన్, అమెరికా దేశానికి చెందినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ప్లేన్, వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వం తాలూకా వ్యయం చేస్తే ప్రజలకి అందే ప్రయోజనాన్ని బట్టి, అర్థమైందా, ప్రభుత్వం ఖర్చు చేస్తే ప్రజలకు ప్రయోజనం అందుతుంది కదా, ఆ ప్రయోజనాన్ని బట్టి ప్రభుత్వం వ్యయాన్ని నాలుగు భాగాలుగా విభజన చేయడం జరిగింది. ఈ విభజనలో మొట్టమొదటి విభజన ఏమిటంటే సమా